ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ కు దూరం కానున్నాడా? ఇప్పటికే టెస్టులో రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఈ సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ఈ నెల 15న దక్షిణాఫ్రికాతో మొదటి T20 ఆడనుంది. భారత్ దక్షిణాఫ్రికా మధ్య మొత్తం 3 T20లు 3 టెస్టులు జరగనున్నాయి. T20 సిరీస్లోనూ ధోని సెలెక్ట్ కాలేదు. టోర్నీకి 3 రోజుల ముందు ఇప్పుడు ధోని ప్రెస్ మీట్ పెట్టనుండటంతో అతనేం చెప్పబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక విరాట్ కోహ్లీ ట్విట్టర్లో ధోనిపై ప్రశంసలు కురిపిస్తూ ఉండటం కూడా ఆసక్తి రేపుతోంది. ధోనితో తాను ఆడిన మ్యాచ్ల గురించి, అప్పటి అనుభవాల గురించి ట్వీట్లు చేశాడు విరాట్ కోహ్లీ. ధోని రిటైర్మెంట్ ఊహాగానాలపై స్పందించేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్ గారు నమస్కారం అండి. నమస్తే వెంకటేష్ గారు. కాసేపట్లో ధోని ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు, అంటే ఏమనుకోవాలి? ఈ సమయంలో రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారు అనుకోవాలా? ఇటువంటి ఊహాగానాలు కూడా వస్తున్నాయి, మీరేమంటారు? మరి ఆ ప్రెస్ మీట్ పెట్టారంటే ఖచ్చితంగా వేరే విషయం ఉండకపోవచ్చు. మీరు చెప్పినట్టుగానే సౌత్ ఆఫ్రికాతో జరగబోయే సిరీస్ T20 సిరీస్ కి అతను సెలెక్ట్ చేయలేదు. అక్కడే సెలెక్టర్స్ క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు, అంటే దే ఆర్ లుకింగ్ బియాండ్ ధోని అని చెప్పి మనకు అర్థమైపోయింది. ఎందుకంటే ధోని 2 మంత్స్ మాత్రం టీమ్ కు దూరంగా ఉంటానని చెప్పాడు. మరి వరల్డ్ కప్ అయ్యి 2 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. మరి ఆ 2 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా అతన్ని సెలెక్ట్ చేయకపోవడం క్లియర్ ఇండికేషన్, అంటే ధోనిని ఇంకా సెలెక్టర్స్ కన్సిడర్ చేయట్లేదు అన్నానికి. బహుశా ఇది రైట్ టైం గా ధోని భావించి ఉంటాడు. యాక్చువల్ గా వరల్డ్ కప్ టైంలోనే చాలా ఊహాగానాలు వినిపించాయి ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని చెప్పి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ జరగబోయే T20 వరల్డ్ కప్ దాకా అతను కొనసాగుతాడా జట్లో అని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ కూడా అతను అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో అతని కంటిన్యూషన్ కి ఎలాంటి మీనింగ్ లేదని చెప్పి చాలా మంది ఫీల్ అయ్యారు. సో ఇప్పుడు ఉన్న ఇండికేషన్స్ చూస్తుంటే మీరు అన్న విరాట్ కోహ్లీ ట్వీట్ కూడా దాంట్లో అతను మోకాళ్ళ మీద ఉండి ధోని ఎదురుగా అతనికి ఏదో వీడ్కోలు చెప్తున్నట్టుగా ఉంది ఆ ఫోటోగ్రాఫ్ కూడా. సో ఇవన్నీ కూడా క్లియర్ ఇండికేషన్స్ కానీ కనిపిస్తున్నాయి, కానీ సాయంత్రం 7 గంటల వరకు అయితే మనకి ఏ విషయం ఖచ్చితంగా తెలియదు. సో ఇండికేషన్స్ చూస్తూ ఉంటే కానీ గత ధోని అభిమానులు మాత్రం ఒకటే అనుకుంటున్నారు, ధోని ఎగ్జిట్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, వరల్డ్ కప్ ముందర ధోని సెలెక్ట్ అయ్యాడనగానే మీరు కూడా ఒక రకంగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఆ రోజు ఉంది. సో ఎగ్జిట్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు సిరీస్కి సెలెక్ట్ కాకపోవటం కానివ్వండి, ఈరోజు ప్రెస్ మీట్ ధోనిది ఉండటం కానివ్వండి, అంటే ధోని అభిమానులు ఏ విధంగా ఊహిస్తూ ఉండొచ్చు? మీరు చెప్పినట్టుగా ఒకవేళ ధోని ఎగ్జిట్ కనుక ఉంటే అతనికి ఒక ఫేర్వెల్ మ్యాచ్ ఇచ్చి, ఎలాగే సచిన్ టెండూల్కర్ తన 200 టెస్ట్ మ్యాచ్ ఫేర్వెల్ తీసుకుని తన మిత్రుల్ని బంధువులందరినీ పిలుచుకొని వాళ్ళ సమక్షంలో మరి ఒక ఫేర్వెల్ అందుకున్నాడు, మరి ధోని లాంటి క్రికెటర్ కూడా అలాంటి ఫేర్వెల్ ఉండాలి. మరి వన్డే మ్యాచెస్ జరగాల్సి ఉంది, డిసెంబర్లో ఉన్నాయి అంతవరకు వన్డే మ్యాచెస్ లేవు ఇండియాలో. మరి డిసెంబర్లో వన్డే మ్యాచెస్లో మరి అతను అతనికి అవకాశం ఇచ్చినా బాగుండు, లేదా T20లో అయినా ఒక ఫేర్వెల్ మ్యాచ్ ఇచ్చి మరి అతన్ని ఘనంగా సాగనింపు ఉంటే బాగుండేది. కానీ అలా కాకుండా మరి సడన్ ఎగ్జిట్ అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అయితే మనకి ఇంతవరకు తెలియదు, బహుశా ఈరోజు ధోని అదే కూడా ప్రకటించవచ్చు, నేను ఒక ఫేర్వెల్ మ్యాచ్ తీసుకుని తర్వాత ఎగ్జిట్ అవుతానని కూడా ప్రకటించిన ఆశ్చర్యం లేదు. బట్ మీరు అన్నట్టుగా ఇలాంటి క్రికెటర్ని, ముఖ్యంగా ధోని లాంటి ఒక ఐకానిక్ క్రికెటర్కి ఒక ఫేర్వెల్ మ్యాచ్ ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలికితే చాలా యాప్ట్గా ఉంటుంది. కానీ వెంకటేష్ గారు, మొన్న వరల్డ్ కప్లో కూడా ధోని అనేక సందర్భాలలో ధోని సలహాలు తీసుకుంటూ మనకి స్క్రీన్ మీద మనం చూసాం మ్యాచ్లలో. సో ఇటువంటి సందర్భంలో క్రికెట్ లెజెండ్స్ కూడా ధోని ఆట తీరుకు సంబంధించి ఇంకా ప్రశంసలు కురిపిస్తున్న సందర్భం ఇది. సో ఇటువంటి సందర్భంలో రాబోయే సిరీస్కి సెలెక్ట్ కాకపోవటం కానివ్వండి, ఈరోజు ధోని ప్రెస్ మీట్ ఉంది, ఏం జరుగుతుంది, రిటైర్మెంట్ ప్రకటించేస్తాడా, ఇటువంటి ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఏంటి అసలు ధోని ఇంకా ఆడాల్సిన అవసరం ఉందా, భారత జట్టుకి సేవలు అందించాల్సిన అవసరం ఉందా, మీరేమంటారు స్పోర్ట్స్ అనలిస్ట్గా? అంటే ఒకటి మనం చూడాల్సిన విషయం ఏంటంటే ధోని వయసు రీత్యా కానీ అతని ఇప్పుడున్న ఆట తీరు రీత్యా చూసినా కూడా డెఫినెట్గా టైం వచ్చిందనే చెప్పాలి అతని రిటైర్మెంట్కి. ఎందుకంటే గతంలోనంత ఘాటిగా ఆడట్లేదు, ముఖ్యంగా ఫినిషింగ్ టచ్ ఇవ్వడంలో చాలా ఇబ్బంది పడుతున్నాడు. నో డౌట్ ఇప్పటికీ అతను చాలా మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటున్నాడు. మీరు చెప్పినట్టుగా క్యాప్టెన్ కి ఎప్పుడు కూడా సలహా సంప్రదింపులు అందిస్తున్నాడు, కానీ ఏదో ఒక పాయింట్ లో మనం వీ హ్యావ్ టు లుక్ బియాండ్ ధోని. ఎందుకంటే
ధోని ఇప్పుడు 35 సంవత్సరాల వయసులో ఇంకెంతో కాలం జట్లో కొనసాగే అవకాశం లేదు. అతను ఫిట్ గా ఉన్నప్పటికీ కూడా ఎబిలిటీ, బ్యాటింగ్ ఎబిలిటీలో ముఖ్యంగా అతని కీపింగ్ విషయంలో వంక పెట్టాల్సింది ఏమి లేదు. బ్యాటింగ్ విషయంలో గతంలో ఆడినంత ధాటిగా అంత దూకుడుగా ఆడలేకపోతున్నాడు. అలాగే రిషబ్ పంత్ లాంటి యంగ్స్టర్స్ అందరూ వస్తున్నారు, సంజు శాంసన్ కానీ ఇషాన్ కిషన్ కానీ వీళ్ళందరూ కూడా మేము రెడీగా ఉన్నామని చెప్తున్నారు. సో ఈ దశలో ఏంటంటే ధోనిని జట్టు నుంచి తప్పించి వీళ్ళకి యంగ్స్టర్స్ కి అవకాశం ఇచ్చి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తేనే మనం నెక్స్ట్ రాబోయే T20 వరల్డ్ కప్ కానీ ఆ తర్వాత మిగతా ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ఈవెంట్స్ కానీ మనం నెక్స్ట్ ప్లేయర్ ని తయారు చేసుకోవడానికి వీలవుతుంది. అలా కాకుండా ధోని ఇన్విన్సిబుల్, ధోని లేకుండా మనం ఆడలేమనే పరిస్థితి అయితే కరెక్ట్ గా ఉండదు. నో ప్లేయర్ ఇస్ గ్రేటర్ దాన్ ది గేమ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే వెంకటేష్ గారు, మరో పక్కన దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కి సంబంధించి జట్టు ఎంపిక కూడా జరిగింది, సో దానికి సంబంధించి మీ కామెంట్ ఏంటండి? దాంట్లో ఒక మంచి మార్పు మనం చూసాం. శుభ్మన్ గిల్ యాక్చువల్ గా అయితే ఇప్పటికే వన్ డే క్రికెట్ కానీ T20 క్రికెట్ కానీ ఆడాలి, మంచి ఫామ్ లో ఉన్నాడు. అతన్ని టీమ్ లోకి సెలెక్ట్ చేశారు రాహుల్ ప్లేస్ లో. రాహుల్ కి చాలా ఛాన్సులు ఇచ్చారు కానీ రాహుల్ కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ మనం చూసాం. శుభ్మన్ గిల్ ని మరి ఓపెనర్ గా ఆడిస్తారా, మిడిల్ ఆర్డర్ ఆడిస్తారా అనేది చూడాలి. రోహిత్ శర్మని ఓపెనింగ్ చేయించే అవకాశం కూడా కనిపిస్తుంది. రోహిత్ శర్మకి ఓపెనర్ గా అవకాశం ఇస్తే శుభ్మన్ గిల్ కి ఛాన్స్ ఉండకపోవచ్చు. బట్ ఇది ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్, అన్ని ఫార్మాట్స్ కి పనికొచ్చే క్రికెటర్, క్లాస్ ప్లేయర్. సో శుభ్మన్ గిల్ డెఫినెట్ గా మనకి రుద్విష అన్ఫార్చునేట్లీ ఆ డోపింగ్ స్కాండల్ వల్ల అతను జట్టుకు దూరం అయ్యాడు. కానీ మరొక యంగ్స్టర్ శుభ్మన్ గిల్ ని జట్టులోకి తీసుకోవడం చాలా పాజిటివ్ డెవలప్మెంట్ గా మనం చెప్పుకోవాలి. అయితే వెంకటేష్ గారు, రోహిత్ శర్మ నేమ్ చాలా అట్రాక్టివ్ గా ఇక్కడ మారుతోంది. టెస్ట్ లోకి వచ్చాడు, తర్వాత ఓపెనర్ గా కూడా బరిలోకి దిగుతాడని చెప్తూ ఉన్నారు. మనం వార్తలు కూడా చూస్తున్నాం, కోహ్లీ రోహిత్ మధ్య మనస్పర్ధలు, ఇటువంటి వార్తలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం రోహిత్ ఓపెనర్ గా వస్తాడు అని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మీరేం కామెంట్ చేస్తారు? రోహిత్ ని ఓపెనర్ గా ట్రై చేద్దామని చూస్తున్నారు సెలెక్టర్స్, ఎందుకంటే రోహిత్ కి ఉన్న ఎబిలిటీ మనకు తెలుసు. కానీ అతను టెస్ట్ మ్యాచ్ లో ఎందుకనో ఆడి ఆశించిన స్థాయిలో రాణించలేకపోతే, యావరేజ్ కూడా బిలో 40 ఉంది టెస్ట్ లో, 3 టెస్ట్ హండ్రెడ్స్ ఉన్నాయి అతనికి. బట్ అతను ఓపెనర్ గా ట్రై చేసి మరి, అలాగైతే వన్ డేస్ లో అతను ఓపెనర్ గా వచ్చిన తర్వాత అతను మంచి రికార్డు సాధించగలిగాడు, అదే రకంగా టెస్ట్ లో కూడా ట్రై చేద్దామని చెప్పి టీమ్ మేనేజ్మెంట్ భావిస్తుంది. మరి అతనికి ఆ ఓపెనర్ గా ఆడాల్సిన టెక్నిక్, టెంపర్మెంట్ ఉందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాకి చాలా మంచి బౌలింగ్ అటాక్ ఉంది, మరి వాళ్ళని ఎదుర్కొని అతను ఓపెనర్ గా ఎంతవరకు రాణిస్తాడు అనేది కూడా చూడాలి. నాకైతే ఐఎమ్ ఫర్ స్పెషలిస్ట్, ఓపెనింగ్ అనేది ఒక స్పెషలిస్ట్ జాబ్. సో స్పెషలిస్ట్లు ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో ఓపెనర్స్ ఎప్పుడు కూడా స్పెషలిస్ట్ లో ఉండాలి. ఈవెన్ వన్ డేస్ లో ఎవరైనా ఓపెన్ చేయగలరు, వన్ డే క్రికెట్ ఇస్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. బట్ టెస్ట్ మ్యాచ్ లో మాత్రం స్పెషలిస్ట్లే ఓపెన్ చేయాలి. మనకి మురళీ విజయ్ లాంటి వాళ్ళు గతంలో ఎంతో మంచి సక్సెస్ సాధించారు ఇంగ్లాండ్ లాంటి చోట్ల కూడా, ఎందుకంటే దే ఆర్ స్పెషలిస్ట్ ఓపెనర్స్. సో రోహిత్ శర్మ ఎక్స్పెరిమెంట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందన్న విషయంలో నాకైతే పెద్దగా నమ్మకం లేదు. అయితే వెంకటేష్ గారు, కేఎల్ రాహుల్ కానివ్వండి, ఉమేష్ యాదవ్ కానివ్వండి, జట్టులో స్థానం కోల్పోయిన పరిస్థితి, సో ఇటు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా కేఎల్ రాహుల్ మనం చెప్పుకున్నట్టుగానే అతనికి అవకాశాలు ఇచ్చినా కూడా అతను రాణించకూడదు. ముఖ్యంగా చాలా సందర్భాలు అతను స్టార్ట్ తీసుకుంటాడు, 20 లేదా 30 రన్స్ చేస్తాడు, దాన్ని ఒక పెద్ద ఇన్నింగ్స్ గా కన్వర్ట్ చేయడంలో అతను ఫెయిల్ అవుతున్నాడు. సో అతన్ని మళ్ళీ జట్ నుంచి తప్పించి ఇండియా ఏలో ఆడింది మళ్ళీ అతను ఫామ్ రీగెయిన్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. డెఫినెట్ గా అతని టాలెంట్ విషయంలో ఎవరికి సందేహం లేదు, కానీ పర్ఫార్మెన్స్ గా దాన్ని కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. ఇక ఉమేష్ యాదవ్ విషయానికి వస్తే ఆల్రెడీ మనకి 3 టాప్ క్లాస్ పేస్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి, అందులో హార్దిక్ పాండ్యా కూడా జట్లోకి చేరుతున్నాడు కాబట్టి, నేను అనుకోవడం ఉమేష్ యాదవ్ కి ప్రస్తుతం అవకాశం లేదు 11 లోకి రావడానికి, అందుకే అతను పక్కన పెట్టారు. కానీ ఎందుకంటే అతనికి అవకాశం ఇవ్వలేదు వెస్టిండీస్ టూర్ లో, అతను స్క్వాడ్ లో ఉన్నప్పటికీ ఎలాంటి అవకాశం అతనికి ఆడే అవకాశం రాలేదు. అలాంటప్పుడు తప్పించడం అనేది, జట్లను తప్పించడం అనేది కొద్దిగా అన్ఫేర్ గానే మనకు అనిపిస్తుంది. బట్ స్టిల్ అతనికైతే ఇప్పుడు 11 లోకి వచ్చే అవకాశం కనబడలేదు కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ ద రైట్ డిసిషన్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు.